మన చుట్టూ ఓ ముత్యాల సరం నిర్మించుకుంటుంటే దాని చుట్టూ మనం నిర్మిస్తున్నటువంటి స్పైడర్ వెబ్ ఓ రకంగా చెప్పాలంటే ప్రస్తుతం చైనా భారత్ వ్యూహాత్మకమైనటువంటిది వాస్తవంగా ఇద్దరు మిత్రులుగా కలిసి ఉంటే బాగానే ఉంటుంది చైనా భారత్ జోలికి రాకుండా మిగతా అటుకి పోయి ఉంటే మనం కూడా పట్టించుకునే వాళ్ళం కాదు ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ సిరియా మీద ఏం చేస్తుంది లేకపోతే ఆ పక్కన ఉన్నటువంటి దేశాల మీద జోర్డాన్ మీద ఏం చేస్తుంది ఏం మనమేం పట్టించుకోవట్లేదు ఇరాన్ను ఇంతకుముందు ఇరాక్తో గొడవబడినప్పుడు అమెరికాతో గొడవబడినప్పుడు మనమేం పట్టించుకోలేదు అట్లాగే అమెరికా మిగతా వ్యవహారాల్లో వేలు పెట్టినప్పుడు మనమే పట్టించుకోలేదు ఎందుకంటే మనకు సంబంధం లేని వ్యవహారాలు అది ఆయా దేశాలు చూసుకోవాల్సినటువంటి అంశాలు అనేటువంటి కోణంలోనే మనం మొదటి నుంచి ఉన్నాం మనకు సంబంధం లేని వ్యవహారాల్లో ఏలు పెట్టలేదు మనకు సంబంధం ఉన్నటువంటి వ్యవహారాల్లో వదిలిపెట్టలేదు ఇక్కడ ఇప్పుడు మాత్రం చైనాతో ప్రతిసారి కూడా లడాయి అది మోడీ వచ్చాడన్నటువంటి కారణం ఒకటి చూపెట్టచ్చు ప్రత్యర్థులు బట్ ఇంతకు ముందు వాళ్ళు ఏంటంటే దేశానికి సంబంధించిన ప్రయోజనాలు శాంతం పణంగా పెట్టేశారు వాడు ఆక్సాయ్చిన్ మింగేసిన పిఓకేలో భూములు తీసుకున్న కనీసం నిరసన కూడా చెప్పనటువంటి పరిస్థితి సరే ఆక్సాయ్ చిన్నప్పుడు నిరసన చెప్పి నోరు మూసు కూర్చున్నాం పిఓకేలో బెలూచి ఏరియాలో మొత్తం వాడు కబ్జా చేస్తున్నప్పుడు పాకిస్తాన్ వాడికి గిఫ్ట్గా ఇచ్చినప్పుడు యుద్ధం చేసి ఆపామంటే మనమేం ఆపలేదు దాని పర్యవసానమే చైనా ఇష్టం వచ్చినట్టు నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు వెచ్చల విడతనం అదే వెచ్చల విడతనంతో ఆ మధ్యకాలంలో బోటాన్ బోటాన్ దగ్గర డోక్లాం దగ్గర చేస్తే మనం అడ్డుకున్నటువంటి పరిస్థితి అట్లాగే ఇప్పుడు తాజాగా గాల్వన్లు దగ్గర అడ్డుకున్నటువంటి పరిస్థితుంది భారత్ మీద రక్షణాధిపత్యం చలాయించాలనే దానికి లేకపోతే హ్యాపీ అది దర్జాగా బతికేయచ్చు వియత్నాము హరియా హాంకాంగ్ ఇట్లాంటి వ్యవహారాలు మనమేమి వేలు పెట్టలేదు ఎప్పుడు కూడా టిబెట్ కానీ ఇవన్నీ కూడా టిబెట్ కూడా వాళ్ళకి కాబట్టి రక్షణ ఇచ్చాం కానీ అది తప్పని మనమేం వాళ్ళని ఎప్పుడు తిట్టిపోయలేదు అలాంటి టైంలో మనతో గొడవ పెట్టుకోకుండా ఉంటే చైనాకి బాగానే ఉంటుంది కానీ గొడవ ఎందుకు పెట్టుకుంటుంది అంటే అక్కడ భారతదేశం భవిష్యత్తు ఎదుగుదల ఆపాలి ఆర్థిక పరిస్థితుల్ని తొక్కేయాలి తనతో పోటీ రాకుండా ఉండాలన్నటువంటిది ఇది అసూయ కుట్రపూరితమైనటువంటి స్వభావం ఒప్పుకు తీరాల్సినట్టు అది ఎప్పుడైతే ఆ ప్రక్రియ ప్రారంభించిందో మనం మర్యాదగా పిలిచి చెప్పాం టీ ఇచ్చి మరీ చెప్పాం ఇదిగో జాగ్రత్తగా ఎవరి పనాళం చేసుకుందామని ఊంగొట్టి అక్కడికి పోయిన తర్వాత భూభాగం మీద ఆధిపత్యం మాత్రం వదులుకోవడానికి సిద్ధంగా లేకపోవడంతోనే భారత్ అడుగులు శరవేగంగా పడుతున్నాయి అందులో భాగంగా సరే మనం ఫిలిప్పైన్స్కి ఇస్తున్నాం వియత్నాం ఆయుధాలు ఇస్తున్నాం ఇవన్నీ ఒక ఎత్తే అయితే భూటాన్ దగ్గర ఏటీ టెరిటరీ భూటాన్లోని అభయారణ్యాన్ని ఇప్పటిదాకా చైనా తందగా పేర్కొంటున్నటువంటి సందర్భంలో ఆ ప్రాంతానికి భారీ రోడ్డు నిర్మాణానికి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సిగ్నల్ ఇచ్చింది గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏటీ టెరిటరీ ప్రాంతం నుండి నేరుగా తవాంగ్ ఢిల్లీని కలిపే విధంగా రోడ్డు నిర్మాణానికి ప్రణాళికను తయారు చేసి బూటాన్కి పంపించింది భూటాన్ ఓకే చేస్తే ఆటోమేటిక్ బూటాన్ క్రిందసారి ఏంటంటే కర్ర వెరక్కుండా పాము జాగకుండా వ్యవహారం చేసింది వాస్తవంగా ఇది బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఇస్ సెట్ టు బిల్డ్ ఏ రోడ్ ఇన్ ద చైనీస్ క్లైమ్డ్ ఏటీ టెరిటరీ ఆఫ్ భూటాన్ దిస్ విల్ రెడ్యూస్ ట్రావెల్ డిస్టెన్స్ బిట్వీన్ గౌహతి అండ్ తవాంగ్ బై వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ విచ్ ఈజ్ ఆల్సో క్లైమ్డ్ బై చైనా ఈ రెండు ప్రాంతాలు కూడా నాయి అని అంటుంది బట్ అవి భోటాన్వి భూటాన్కి మొన్ననే కోపం వచ్చింది అభయారణ్యం నాదని చెప్పి చైనా క్లెయిమ్ చేయడంతో భూటాన్ కనుక ఆ రోజున ఏం చేసింది డోకలాం టైంలో నిశ్శబ్దంగా కూర్చుంది ఆ రోజున గనక చైనాకి తప్పు అని చెప్పి సీరియస్గా ఉండుంటే మనం ఇంకొంత దూకుడుగా ఉండడానికి అవకాశం ఉండేది ఇప్పుడు భూటాన్ ప్రాదేశిక సమగ్రతను కాపాడుకుంటుందా లేదా అనేటువంటిది ఇప్పుడు భారత్తో కలిస్తే భారత్ ఏం కబ్జా చేయదు ఇంకోటి భారత్తో దానికి ప్రయోజనమే కానీ నష్టం లేదు అయితే తన భూభాగంలోకి భారత్ అంటే అది రెండు దేశాల మధ్యన అవగాహన కుదురుకు తీరాలి భూటాన్ రక్షణకి తన గురించి భవిష్యత్ ప్రణాళికలకు సిద్ధపడితే ఖచ్చితంగా భారత్ ఇచ్చినటువంటి ప్రతిపాదనను అంగీకరిస్తుంది అంగీకరించకపోతే దాని పతనాన్ని ఎవడో ఆపలేడు ఎందుకంటే హాంకాంగ్ను మనం ఆపగలుగుతున్నాము లేకపోతే ఫిలిప్పైన్స్ దగ్గరను తైవాన్ దగ్గర ఉన్నటువంటి దీవుల్ని కబ్జా చేసినటువంటి సందర్భంలో వియత్నాం దగ్గరను దీవుల్ని కబ్జా చేసిన సందర్భంలో మనం మనదైతే గనక మనం కాపాడడానికి మన డోక్లామని కాపాడినట్టు కాపాడడానికి వీలుంటుంది మరి ఏం జరుగుద్దో చూద్దాం